హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ మోనికా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో నేను దొండకాయల మీద దండయాత్ర చేయడానికి బయలుదేరాను అనమాట. అంటే మార్కెట్కి వెళ్తున్నాను దొండకాయలు కొనుక్కోడానికి. కొంచెం వెరైటీగా ఉంటుందని అలా చెప్పాను అనమాట. సడన్గా దొండకాయలు దండయాత్ర ఎందుకు అని అనుకుంటున్నారా? ఈ వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నాను అని అంటే, పచ్చం కూరల్లో కొన్ని కూరల్లో ఈ పచ్చడి చాలా అద్భుతమైన పచ్చడి, దొండకాయ పచ్చడి. సో నేను దండయాత్ర చేసి దొండకాయలన్నీ తీసుకుని మా ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తయ్య గారు ఏదో యుద్ధం చేసిన దొండకాయలన్నీ బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద చకచక కోసేస్తున్నారు దొండకాయ పచ్చడి కోసం. సిద్ధం చేయడానికి ముందుగా ఇలాంటి ముక్కల్ని మనం కోసి రెడీగా ఉంచుకోవాలి. అది నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇలా చెప్పాను, ముక్కలన్నీ ఇలా చిన్న చిన్నగా కోసేసుకున్న తర్వాత ఒక ముక్కుడు పెట్టుకొని వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసుకుని అందులో కొద్దిగా ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసుకుని అటు ఇటు దోరగా వేపుకుని మంచి అరోమా వచ్చే వరకు వేపుకోవాలి. అంటే అటు మాడకూడదు, ఇటు వేయకుండా దించకూడదు. అలా వేయించుకున్న తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలి. ముందు ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత మన దొండకాయ ముక్కల్ని పచ్చిగానే మిక్సీలో వేసుకుని కచ్చా పచ్చా కింద నూరుకోవాలి. బాగా పేస్ట్లా నూరేసుకుంటే పచ్చడి అంత రుచిగా ఉండదు మన పంటి కిందకి. సో కచ్చా పచ్చాగా నూరుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నూరుకున్న తర్వాత, చింతపండు తినకూడదు కాబట్టి కొద్దిగా నిమ్మకాయ రసం యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఒక తిప్పు తిప్పేసుకుని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత పోపుకు సిద్ధం చేసుకుంటే కొద్దిగా నూనె వేసుకుని అందులో చితక కొట్టుకున్న వెల్లుల్లిపాయ, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక రెండు ఎండుమిర్చి వేసుకుని ఇంకసారి అటు ఇటు తిప్పేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇలా పోపు అంతా రెడీ చేసుకోవాలి. పోపు కొద్దిగా వేగిని చిటపటలాడిన తర్వాత మనం మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదా, అదంతా పోపులో వేసేసి కలుపుకోవాలన్నమాట. మిక్సీ జార్లో మనం కొన్ని ముక్కలు వేసే కచ్చాపచ్చగా నూరుకుంటాం, మిగిలిన కొన్ని ముక్కల్ని పచ్చిగా ఉంటాయి కదా, ఆ పచ్చి ముక్కల్ని ఈ పోపు ముక్కుల్లో వేసేసి అటు ఇటు కలుపుకుంటూ ఒక్క 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా మగ్గితే ఆ కరకరలాడవు అన్నమాట దొండకాయ ముక్కలు. పంటి కింద దొండకాయ ముక్క, మామిడికాయ ముక్క నలుగుతున్నట్టు నలుగుతూ ఉంటుంది పచ్చడి తింటున్నప్పుడు. ఇలా చేసి చూడండి, నేను చెప్తున్నాను రోజు దొండకాయ పచ్చడి తినాలి అని అనిపించేలా ఉంటుంది అనమాట. ఈ పచ్చడి కోసం దండయాత్ర చేసినా ఏం కాదు అనిపించే అంత రుచిగా ఉన్న ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.